ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? నేనైతే చాలా చాలా బాగున్నాను. హాయ్ ఫ్రమ్ ఫెరో ఆల్సో. ఫెరో సి ఇక్కడ చూడమ్మా. హాయ్, నేను యాక్చువల్లీ వెరీ లెస్ వ్లాగింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను 2023 ఎండింగ్లో అనుకున్నాను 2024 ఫుల్ ఆన్ వ్లాగ్ చేయాలి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూస్గా పోస్ట్తో నింపేయాలి అని. బట్ యాక్చువల్లీ 2023 డిసెంబర్లో నుంచి నాకు అస్సలు బాగా అసలు అన్ని బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. చాలా డౌన్స్ 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 వస్తున్నాయి. బట్ మనం ఎప్పుడు డౌన్ అవ్వం, సమ్డే మనకి కూడా అప్ అవుతాము. ఐ హోప్ ఐ కెన్ టెల్ ఆల్ దిస్ స్టోరీ అట్ దాట్ టైమ్. అప్పటి వరకు లెట్ మీ కీప్ కామ్ అండ్ వర్క్ హార్డ్ అంతే. అండ్ ఆల్సో ఈ ఇయర్ నేను హెల్త్ని చాలా కేర్ తీసుకోవాలనుకున్నాను, బట్ అదైతే అసలు అవ్వట్లేదు. బట్ ఇంట్లో ఫుడ్ అయితే తింటున్నాను అంతే, హెల్దీ ఏం తినట్లేదు. బట్ ఇంట్లో ఫుడ్ తిన్నాను. లెట్స్ హోప్ ఐ విల్ టర్న్ దట్ టు బీ హెల్తీ. ఈరోజు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వడ చేస్తున్నాను ఇంట్లో. ప్రణీత్కి ఇష్టం, నేనంత తిన్ను వడలు. బట్ ప్రణీత్ కోసం చేస్తాను, చూద్దాం ఎలా వస్తాయో. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కేక్ తినాలనిపిస్తుంది, కేక్ తినాలనిపిస్తుంది. ఎవరైనా బర్త్డే ఉంటే బాగుండు అన్నాడు అనమాట. బర్త్డేస్ ఏమి ఉండలేవు. మా బర్త్డేస్ అన్ని మే జూన్ ఆ టైంలోనే ఉంటాయి. బట్ ఐ బ్రాట్ ఎ కేక్ ఫర్ హిమ్. ఈరోజు ఈ బెడ్రూమ్లో పెట్టేశాను, ఎందుకంటే రాగానే ఫ్రిడ్జ్ అంతా ఎదుగుతాడు ప్రణీత్, దొరికిద్ది అనేసి. తీయో బ్రహ్మలో ఈ కేక్ మాకు చాలా ఇష్టం అనమాట, సో అదే తెప్పించాను. చాక్లెట్ ట్రఫుల్ కేక్. తను చూద్దాం సర్ప్రైజ్ అవుతాడు. ఫెరో నో దా, దిస్ బాయ్ నోస్ దా అంటే. నేను చికెన్ చేశాను అండ్ వడకి రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ నన్ను ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ గురించి అడిగారు. ఇదైతే మేయర్ అనమాట, మేయర్ అనే బ్రాండ్. ట్రైపుల్ ఇది మాత్రమే తీసుకుంటాను. నా దగ్గర ఇంకొకటి ఉంది, అది బర్గ్నర్ బ్రాండ్. ఒక షార్ట్ వీడియో చేస్తాను వీటి మీద. నేను ఒకటే ఒక నాన్ స్టిక్ది, అది మార్బుల్ ఫినిష్ది ఉంటుంది కదా, అదొకటే యూస్ చేస్తున్నా అండి. మిగతాను తీసేసాను. ఇదే బర్గ్నర్ది, ఇది మేయర్. ఇవి రెండు మెయినర్ అండ్ ఇవి రెండు ఏమో నా కుక్కర్స్. ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఇది బర్గ్నర్, ఇది ప్రెస్టీజ్. ఇదే బాగుంటుంది ప్రెస్టీజ్ది. అండ్ ఈ ప్యాన్ అయితే ఐక్యాది, అంత నచ్చదు నాకు. ఆమ్లెట్స్ వేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఫస్ట్ టైం కదా యూట్యూబ్లో వీడియోస్ చూస్తే దీంతో వేయమన్నారు, దీంతో ట్రై చేద్దాము ఎలా వస్తుందో చూద్దాము. ఐ హోప్ ఇట్ షుడ్ వర్క్. లేదంటే ఒక కవర్ తీసుకొని దాని మీద ఒత్తేసి వేసేయడమే, లేదంటే చెయ్యి మీద చేసుకొని ట్రై చేస్తాను. లెట్స్ సీ. యూట్యూబ్లో చూసిన అన్ని మెథడ్స్ ఆల్మోస్ట్ ట్రై చేసేసాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. నాకు అలా వేయడం రావట్లేదు, కొంచెం పిండి నీళ్ళలాగా అయినట్టుంది. సో ఇలా వేసేసాను, ఎందుకంటే ప్రణీత్ వచ్చేస్తున్నాడు, తనకు ఆకలిస్తుందంట. బియ్యపిండి వేయాలి అనే ఆప్షన్ చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను, కానీ యాక్చువల్లీ నా దగ్గర బియ్యపిండి దొరకట్లేదు. చాలాసేపు నుంచి వెతుకుతున్నాను, వి కాంట్ డూ ఎనీథింగ్. మా మమ్మీకి కాల్ చేసి చెప్తే ఒక కవర్ ఏదన్నా ఉంటే అది తీసుకొని దాని మీద ట్రై చేయమంది. ఈ కవర్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి దాని మీద ట్రై చేశాను, అలా కూడా రాలేదు. నడు ఇటు నడు ఫెరదట
ఫిరోజ్ హియర్ హియర్ పాపా పాపా ఫిరో వడలు రావట్లే బానే ఉందా టేస్ట్ యమ్మీ ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జాకీలో కొంచెం పని ఉండి మా దగ్గరలో ఏసీఎస్ లేఅవుట్ అనే ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళాము. దిస్ ఈజ్ ఆల్ లైక్ బ్రూక్ఫీల్డ్ మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ అంతా ఏసీఎస్ ఉంటుంది అన్నమాట. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీలోకి వెళ్తుంటే ఇలా ఫ్లవర్స్ పింక్ పింక్ బ్లోజమ్ అయి భలే ఉన్నాయి. మేము ఒక 1 or 2 weeks బ్యాక్ వెళ్ళాము, అప్పుడు ఇలా లేదు, బట్ నౌ ఇట్స్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకైతే భలే అనిపించింది. మీరు దగ్గరలో ఉంటే పక్క ఒకసారి విజిట్ చేయండి, ఎర్లీ మార్నింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చికెన్ పులావ్, వైట్ రైస్, రసం, ఎగ్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. యాక్చువల్లీ నాకు ఈరోజు ఫిష్ చేసే ఐడియానే లేకుండే ఫెరో కోసం 500 grams ఆఫ్ బోన్లెస్ చికెన్ పంపమని మెసేజ్ చేశాను చెఫ్ అండ్ బుచ్చర్స్ వైట్ ఫీల్డ్ వాళ్ళకి. వాళ్ళేమో ఇంకేమైనా కావాలా మేడం అని అడిగే. సో నేనేమన్నాను, ఓకే అయితే 4 pieces ఆఫ్ సీర్ ఫిష్ థిన్ స్లైసెస్ చిన్నవి పంపండి అన్నాను. వాళ్ళు అయితే 4 pieces పంపారు, బట్ బిల్ చూస్తేనేమో 1000 something అయింది. అంతెందుకు అయిందని చూస్తే ఒక్కొక్క ఫిష్ సైజ్ చూడండి, ఇంత పెద్దది పంపారు. పెట్టు తీసుకో, ఇక్కడే ఉంది చేరుకాయ. అది నాది, అది ఫెరోది, ఫెరో వెయిటింగ్, నేను వెయిటింగ్. ఎలా ఉంది ఫిష్? ఇక్కడ ఫెరో వాకింగ్కి వెళ్ళి వచ్చేసాడు. అసలు ఇంట్లోకి రాగానే ఫస్ట్ నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు అన్నమాట. బయట నుంచి రాగానే మమ్మీ దగ్గరికి వెళ్ళావా? ఇప్పుడు పప్ప గుర్తొచ్చింది అనుకు, ఎలా దొరుకుతాడు అండి మీద చూ, ఎందుకంత ప్రేమ వచ్చేసింది సడన్ గా? ఎప్పుడైపోతుంది? అన్నిటికీ కాల్ అవుతుంది, ఇంకా ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యు ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఈ పర్టిక్యులర్ బ్లాగ్లోనైతే నేను చాలా రా ఫుటేజ్ పెట్టాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. విల్ సీ యూ ఆల్ ఇన్ 1 more beautiful vlog. అంటిల్ దెన్ బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్ బాయ్.